అదో ప్రభుత్వ ఆఫీస్, అక్కడంతా వారు చెప్పినట్లే జరిగిపోతుంటుంది. ప్రభుత్వ నిబంధనలు డోంట్ కేర్ అంటారు. పైసలిస్తే చాలు, మీకు కావలసిన పని చేసి పెడతామంటారు. తర్వాత ఎవరి వాటాలు వారివి, అదేమిటని ప్రశ్నిస్తే మా వెనుక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు ఉన్నారంటూ సెలవిస్తున్నారు. ఇంతకీ అది ఏ ఆఫీస్, ఎక్కడా అనే కదా మీ డౌట్. అదే మన నెల్లూరు జిల్లా కావలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. మధ్యలో అనుసంధానం డాక్యుమెంట్ రైటర్స్ పోయి అడగంగానే ఫస్ట్గా మొదటగా డాక్యుమెంట్ రైటర్ని కలవమంటారు, కాదు అంటారు. అడగడం డాక్యుమెంట్ రైటర్ కూడా కాదు. తర్వాత మేము ఎట్లా ఒకటి చేస్తాం, ఆ నెంబర్ మారుస్తాం, ఈ నెంబర్ మారుస్తాం అని తర్వాత చేస్తారు. గట్టిగా కాగితం రూపంలో ఇవ్వమంటే మటుకి దాని వాళ్ళు ఎట్టో ఒకటి సరి చేసి పంపిస్తారు. సమాచార హక్కు చట్టం కింద మనం అడిగామనుకో అప్పుడు ఎట్టో ఒకటి సరి చేస్తారు. నోటి మాటగా కానీ అయితే మటుకి నీకు తిక్కున్న చోట చెప్పుకోమంటారు. మీ సేవకు పోండి, ఆడకపోండి, ఎడకపోండి, చుక్కల భూములు అని అంటారు. చుక్కల భూములు లేదు, గిక్కల భూములు లేదు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అది ఇది అని ఏదో ఒకటి వంకటి చెప్తున్నారు. దాని కా రిజిస్ట్రేషన్ కాదు, మేము బలవంతం వేరే అక్రమ అర్పణ చేసుకుంటాం, మాకు లంచాలు ఇవ్వమని అడుగుతున్నారు. పబ్లిక్ అయిపోయింది అక్కడ. మామూలుగా కానైతే అక్రమ లేవు, ఏది కావాలంటే ఆఖరికి డబ్బులు కానిస్తాడు. గుళ్ళు, గోపురాలు, బస్ స్టాండ్లు, పోలీస్ స్టేషన్లు కూడా రిజిస్టర్ చేస్తారు. మెయిన్ ప్రాతిపదిక డబ్బు, లంచం. గమ్మల బాధ మొత్తం కూడా అక్రమ లేవట్లేదు. ల్యాండ్ కన్వర్షన్ కాకుండానే విఆర్ఓలు వాళ్ళు అక్కడ దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని అక్రమం లేవట్లేసి మొత్తం గమ్మల పాలన దరిదాపు మొత్తం పొలాలన్నీ కూడా అక్రమం లేవట్లేసి కన్వర్షన్ కాకుండానే డైవర్షన్ చేసేసారు. అవన్నీ కానీ తీస్తే మొత్తం తూపే కొద్ది లేఅవుట్లు అన్నీ మొత్తం కంప్లీట్ అక్రమ లేవట్లేదు. ఒక్కటి కూడా లేవు. లేఅవుట్ రిజిస్ట్రేషన్ పక్కా చేస్తున్నారు. వెబ్ ల్యాండ్లకు కనపోతే రైతు పేరు కనపడుతుంది, రిజిస్ట్రేషన్ దూరికి వస్తే బ్రోకర్లు సబ్ రిజిస్టర్లు వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప పేదోడికి న్యాయం జరగటం లేదు. ఆ పేదోడికి న్యాయం జరగాలంటే తెల్ల రేషన్ కార్డు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. ఎవడు పేదోడో, ఎవడికి మినహాయింపులు, ఎవడికి మినహాయింపులు వస్తాయో, ఆదాయ మినహాయింపులు వస్తాయో వాళ్ళని పరిగణనలో తీసుకోవాలి తప్ప తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి పెట్టకుండా ఆధార్ కార్డు మీద రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా నిబంధనలకు విరుద్ధము. ఆ విధంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు గండి పడుతుంది. కనీసం పాన్ కార్డు పెట్టినా కూడా వాళ్ళ అకౌంట్ యొక్క ట్రాన్సాక్షన్ కూడా తెలిసిపోతుంది. పాన్ కార్డు కూడా పెట్టి రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అది అంటే కేవలం లంచాలు వల్ల ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి సబ్ రిజిస్ట్రార్ వాళ్ళు కూడా దీన్ని పరిశీలించాలి.